హాయ్ హలో వెల్కమ్ టు నగర్ నా పేరు వింబేక్ షార్ట్ ఫిలిం స్టోరీ ఇది ఒక అతను రిక్వెస్ట్ చేశాడు తన పేరు అంటే తన యూజర్ నేమ్ వచ్చేసి సిఆర్జీ క్రియేషన్స్ ఏ టు జీ అని ఆ కామెంట్స్లో ఉంది తనది యూజర్ నేము సో తనకే కాకుండా ఇంకెవరైనా షార్ట్ ఫిలిమ్స్ లైక్ యూనో ఒక్కరు ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను సో కంప్లీట్గా ఈ వీడియో చూడండి ఒకసారి ఓకే షార్ట్ ఫిలిం స్టోరీ జస్ట్ షార్ట్ ఫిలిం స్టోరీ రాయడమే కాదు కంప్లీట్గా ఒక షార్ట్ ఫిలిం మీరు సొంతంగా లైక్ యూనో ఎవరి మీద ఆధారపడకుండా ఎలా తీసుకోవాలనేది ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను నేను కానీ కొంచెం లెంత్గా ఉంటుంది ఇంతకుముందు జనరల్గా నేను నైన్ మినిట్స్ అలా చేస్తాను ఇది కంప్లీట్గా చెప్పాలంటే కొంచెం లెంత్గా ఉంటుంది బట్ కంప్లీట్గా చూడండి మీకు అర్థమైపోతుంది మీరు సొంతంగా మీరు ఎలా చేసుకోవాలి అనేది సో మీకు దీనికి కావాల్సింది ఫస్ట్ ఏంటంటే ఒక సెల్ ఫోను అండ్ మీకు ఇలాంటిది ఒక లైట్ ఇలాంటిది ఒక లైట్ సంపాదించుకోవాలని వారు ఇంట్లో ఉన్నదైనా కూడా ఇట్లా డూమ్ లాగా ఉంటే మీరు అంటే ఒక ఒక డూమ్ని పెట్టుకొని దీంట్లో ఈధర్ ఎల్ఈడి అయినా పెట్టుకోండి ఆర్ మీకు టంగ్స్టన్ బల్బులు లైక్ మామూలుగా ఇంట్లో బల్బులు ఉంటాయి కదా అలాంటి అది యాక్చువల్లీ మంచి సోర్స్ యాక్చువల్లీ బల్బ్ చెప్పాలంటే అది కానీ ఒకటే ఒక ప్రాబ్లం ఏంటంటే అది వేడి అవుతుంది చాలా ఆ వేడి వల్ల ఏంటంటే మనము ఇట్లాంటి క్లాత్ దీనికి కొంచెం పెట్టాలన్నమాట ఇట్లా సారీ ఇది మీరు ఇట్లా పెట్టుకోవాలి యాక్చువల్లీ ఇది ఇట్లా పెడితే మనకు సాఫ్ట్నెస్ ఉంటుంది కొంచెం లైట్లో సో ఇట్లాంటివి పెట్టారు కానీ ఏంటంటే ఆ టెన్షన్ లైట్ ఏంటంటే ఇది వేడి అయినప్పుడు ఇది కాలిపోయే ఛాన్స్ ఉంటుంది బట్ ఈ కాలిపోకుండా యాక్చువల్లీ ఏంటంటే పేపర్ దొరుకుతుంది మీకు అలాంటిది సంపాదించుకోగలిగితే జనరల్గా ఏంటంటే బేకరీలలో కుక్కీస్కి యూజ్ చేస్తారు ఆ పేపర్ మాకు ఇక్కడ జనరల్ స్టోల్ పోతే జనరల్ దొరికిపోతుంది నాకు ఇండియాలో ఎక్కడ దొరుకుతుంది అలాంటిది లేదు బట్ అలాంటి ఇలా ఇది వైట్ ఇట్లా ఉంటుంది అనమాట దీనికి పెట్టొచ్చాలి అలా మీరు సంపాదించుకొని ఒక లైట్ టెన్షన్ లైటు ఇది ఇట్లాంటిది ఒకటి సంపాదించుకుంటే మీరు ఈ కంప్లీట్గా షార్ట్ ఫిల్మ్ అనమాట సో ఇది నేను జనరల్గా నా షార్ట్ ఫిల్మ్స్కి ఇలాంటివి యూజ్ చేస్తాను ఇది నాకు ఎంత అంటే దాదాపుగా రెండు మూడు డాలర్లు దొరుకుతుంది ఒక ఇక్కడ లోకల్ స్టోర్లో యూఎస్లో సో టూ త్రీ డాలర్స్లో దొరుకుతుంది నేను ఇదే యూజ్ చేస్తాను మీరు కావాలంటే నాది ఐఎమ్ఐనేమి అని కింద లింక్ ఉంటుంది నా షార్ట్ ఫిలిం ఉంది కావాలంటే చూ చూడండి అది మొత్తం కూడా ఇవే లైట్స్ యూజ్ చేసి చేశాను నేను నేను ఇట్లాంటిది సో చాలామంది సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుందని అంటారు దానికి సో మీరు కావాలంటే మీరు ఓ మీకు ఏదో లైట్స్ కావాలని పరిగెత్తనక్కర్లేదు మీరు అదొకటి సంపాదించుకోండి ఒకటి సెల్ ఫోన్ సంపాదించండి అండ్ తర్వాత ఇలా సేమ్ థింగ్ నేను కూర్చున్నాను కదా ఇక్కడ నాకు టేబుల్ ఉంది చైర్ ఉంది సో ఇలాంటిది ఒక టేబుల్ చైర్ కావాలి జనరల్గా మీకు ఇంట్లో ఎక్కడ వరదగాన ఉంటుంది ఇలాంటిది వరదగా కనీసం బారో చేసుకున్నాను ఏదైనా టేబుల్ ఇలా కూర్చునేటట్టు పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇంకా నేను స్టోరీ చెప్తాను ఆ స్టోరీ పైన ఏమేమి ఐటమ్స్ కావాలని చెప్తాను ఫస్ట్ ఐటమ్స్ ఏమేమి కావాలంటే ఈ అంటే నేను ఈ స్టోరీ చెప్పేదానికి ఒక నైఫ్ కావాలి ఒక పెన్ కావాలి తర్వాత ఒక ఫోటో ఒక వ్యవసాయం లైక్ ఏమో చేస్తారు కదా రైతు కుటుంబం లాంటిది ఒక తల్లిదండ్రి ఉండే కనిపించేటట్టు ఒక ఒక ఫోటో అంటే ముంగట ఇక్కడ పెట్టుకోవడానికి అదొకటి కావాలి ఒక కంప్యూటర్ ల్యాప్టాప్ అలాంటిది ఈ టేబుల్ మీద ఉండేటట్టు కావాలన్నమాట ఈ టేబుల్ మీద పెట్టుకోవాలి మీరు ఈ సో ఈ మీకు కావాల్సిన ఈ స్టోరీకి కావాల్సిన ఇవే అనమాట అండ్ ఒక పేపర్ సారీ ఇది పేపర్ ఇట్లాంటిది మామూలు పేపర్ మీకు ఏదైనా టేబుల్ పైన అలాంటిది సో ఇంకా కథ చెప్తాను కథ చెప్పిన తర్వాత ఈ షార్ట్స్ ఎలా తీయాలి మీరు తర్వాత ఎడిటింగ్లు ఎలా పెట్టుకోవాలి ఏంటనే చెప్తాను ఫస్ట్ కథ చెప్పిన తర్వాత మిగతా డీటెయిల్స్ అని చెప్తానన్నమాట సో ఇది చెప్పినట్టు ఒకడే ఒక 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 వ్యక్తే ఉంటాడు అనమాట ఒక వ్యక్తి కథ అనేది సో తేను ఇట్లా టేబుల్ మీద కూర్చొని ఉంటాడు టేబుల్ మీద కూర్చొని ఉన్నప్పుడు ఫస్ట్ తను పెన్ను పెన్ను పట్టుకుంటాడు పెన్ను పేపర్ మీద ఏదో రాస్తుంటాడు మనము ఇట్లాంటి తీసినప్పుడు ఏంటంటే ఫిల్ షార్ట్ ఇది తీసినప్పుడు ఏంటంటే కెమెరాసు ఒక అంటే మీరు సెల్ ఫోన్ పట్టుకున్నారనుకోండి సెల్ ఫోన్ ఇలా ఇలా పట్టుకుని తీ ఎక్కడైనా స్టాండ్లో పెట్టి తీయాలి ఎందుకంటే ఇట్లా పెట్టినప్పుడు మీకు షేక్ వస్తుంది ఎంత మీరు చేతిలో కూడా ఇది షేక్ వస్తుంది అండ్ మీరు ఒకరే తీయాలనుకుంటున్నారు కనుక ఒక స్టాండ్ అరేంజ్ చేసుకోండి అరేంజ్ చేసుకొని మీకు ఫ్రేమింగ్ కరెక్ట్ ఉండటం మీకు చాలా మటుకు ఏంటంటే ఇది స్టాండ్ అని అంటే ఓ మీరు పరిగెత్తకండి మళ్ళీ ఏదైనా బుక్స్ కానీ బుక్స్ పైన పెట్టి కానీ ఇట్లా మీకు సాధ్యమైనంత మటు మటుకు మీరు అట్లాంటి మీ దగ్గర ఉన్నాయి యూజ్ చేసుకోండి ఒక చైర్ కానీ చైర్ మీద పెట్టి బుక్స్ పెట్టి మీకు ఆ ఫ్రేమింగ్ కరెక్ట్ ఉండేటట్టు ఇట్లా పెట్టుకోండి ఏదైనా పెట్టి ఇది పడకుండా స్ట్రైట్గా ఉండేటట్టు ఏదైనా సపోర్ట్ పెట్టి ఆ పెట్టుకోండి అంతే కానీ మళ్ళీ దీనికి ఒక స్టాండ్ కావాలని దానికని దీనికని పరిగెత్తకండి ఓకే ఉన్న దాంట్లోనే చూసుకోవడానికి ప్రయత్నించండి ఫస్ట్ ఓకే ఫస్ట్ ఆ ఫ్రేమ్ తీయండి ఇంకొక ఫ్రేము ఇంకా తర్వాత ఏంటంటే మీకు సహాయం దొరికితే బెటర్ ఏంటంటే కొన్ని కొంచెం స్లైడింగ్ షార్ట్ అనమాట ఇట్లా బుక్స్ ఉంటాయి కదా బుక్ మీద పెట్టి ఆ టేబుల్ మీద పెట్టి ఇలా అని స్లైడ్ చేయండి ఆ బుక్ని ఇలా ఇలా దీన్ని పెట్టి ఇలా అని స్లైడ్ చేయండి ఒక షార్ట్స్ ఆర్ ఇట్లా ఇట్లా కొన్ని క్లోజప్స్ మీకు మీకు ఇట్లా కావాలంటే కొన్ని ఇట్లా ఇట్లా టేబుల్ పైన పెట్టి కొన్ని ఇట్లా ఇట్లా మూవ్ చేయండి ఇది ఇది అండ్ కి కొన్ని ఇన్ కేసు మీకు అది కూడా ఛాన్స్ లేకపోతే జస్ట్ అక్కడ పెట్టే వదిలిపెట్టండి బట్ ఉంటే ఏంటంటే కొంచెం చూడ్డానికి బాగుంటాయి షార్ట్స్ ఒక్కొక్క షార్ట్ లైక్ ఏమో తీసినప్పుడు ఏంటంటే మనకు ఉన్న వాటిలోనే చేస్తున్నాం కదా మనం వీఆర్ నాట్ గోయింగ్ ఎనీథింగ్ సో ఫస్ట్ కథ చెప్తాను కథ చెప్పి తర్వాత ఏమేమి షార్ట్స్ తీయాలనేది నేను ఒకసారి కంప్లీట్గా లిస్ట్ చెప్తాను ఓకే ఫస్ట్ కథ కథ ఏంటంటే తిను ఫస్ట్ పెన్ను పట్టుకుంటాడు కథ ఒక పేపర్ ఉంటుంది పేపర్ పైన ఏదో రాయడానికి పెన్ను తీసుకుంటాడు అనమాట పెన్ను తీసుకొని చూస్తుంటాడు ఇలా దీన్ని చూస్తుంటే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ వస్తుంది ఒక స్కూల్ విలేజ్లో స్కూల్ ఉంటుంది కదా స్కూల్ గవర్నమెంట్ స్కూల్ బెల్ రింగ్ అవుతుంటుంది అనమాట పిల్లలందరూ చప్పుడు వస్తుంటారు పరిగెత్తుకుంటా బయటకు వస్తుంటారు వస్తుంటే ఒక మాస్టారు అరే రవి అని అంటాడు అనమాట అనగానే తను ఆగిపోతాడు ఆగిపోయిన తర్వాత ఎన్టీ మాస్టారు అని అంటారు అరే బాగా చదువుతున్నావురా నువ్వు నీకు బాగా నాలెడ్జ్ ఉంది నువ్వు పెద్ద తర్వాత ఏం చేద్దాం అనుకున్నా అంటే నేను పెద్ద అయిన తర్వాత లైక్ యూనో మంచిగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వారు లేకపోతే ఏదైనా ఇలాంటిది చదివి మా ఫస్ట్ నాకు నా నా ఆశయం ఏంటంటే సార్ మా అమ్మ నాన్నని చూసుకోవాలి వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు అప్పులు చేసి పెట్టుబడి పెట్టింది పెట్టుబడికి కూడా రిటర్న్స్ రావట్లేదు వాళ్ళకి సో నాకు ఆశయం ఒకటే నేను పెద్దగా అయ్యి ఏదైనా జాబ్ చేసి వాళ్ళని చూసుకోవాలి ఈ వ్యవసాయంలో రావట్లేదు కనుక ఈ వ్యవసాయం నుంచి వాళ్ళని జరిపి నేను మంచిగా చూసుకోవాలి మా అమ్మ నాన్నని అని తను చెప్తాడనమాట సో మాస్టర్ అంటాడు చాలా మంచిదిరా రా ఇప్పుడే చాలా పెద్దోడిలాగా మెచ్యూర్గా బాగా ఆలోచిస్తున్నావు సంతోషము ఏదో నువ్వు బాగా చదువుతున్నావు కదా నా పెన్ను పెట్టుకొని పెన్నిస్తాడనమాట ఆ పెన్ను అనమాట అది సో అది చూస్తుంటాడు తనకి అది గుర్తొస్తుంది తర్వాత రాయడం మొదలు పెడతాడు ఇంకా పేపర్ మీద ఏదో ఏదో రాయడం మొదలు పెడతాడు అనమాట రాయడం మొదలు పెట్టిన తర్వాత నెక్స్ట్ ఆగిపోయేసి పక్కన ఫోటో ఉంటుంది చెప్పిన కదా ఒక్కొక్క ఐటమ్ ఉంటుంది ఫోటో ఉంటుంది అన్నమాట వాళ్ళ అమ్మ నాన్నది వాళ్ళ అమ్మ నాన్న ఏంటంటే వాళ్ళ వ్యవసాయ కుటుంబం కదా అమ్మ నాన్న ఎట్లా ఉంటారు జనరల్గా అంటే పాగ కట్టుకొని తండ్రి కొంచెం వ్యవసాయ చేస్తూ వ్యవసాయంలో చేసే వాళ్ళు ఎలా ఉంటారు కొంచెం ఆ ఫీల్ ఉండేటట్టు ఆ ఫోటో చూసుకోండి అది పెట్టి వాళ్ళ అమ్మ నాన్నని ఇలా టచ్ చేస్తాడు అనమాట టచ్ చేసిన తర్వాత వాళ్ళ వాయిస్ వరు వాళ్ళ వాయిస్ వర్లు ఏంటంటే అప్పుడు తండ్రి అంటాడు ఇదిగోరా డబ్బులు అని అంటాడు అనమాట నాన్న ఇంత డబ్బు ఎక్కడిది అని అంటాడు తను అంటే అప్పు అమ్మంటది ఉన్న పొలం అమ్మేసాంరా లైక్ యూనో దానికి మన దొర మన ఊర్లో దొర దగ్గర అప్పు తీసుకున్నాం కదా ఆ అప్పుకి ఏం రావట్లేదు ఇంకా రానదానికి తనకి మెత్తి పెరిగిపోతుంది సో ఆ పొలం ఇంకా తిప్పెట్టేసుకోమన్నాము సో ఎంత డబ్బులు ఇవ్వండి మా చ మా అబ్బాయికి ఏదైనా చదువుకొని వస్తుంది అని అంటే సో తను తీసుకున్నాడు తీసుకొని ఇది డబ్బు ఇచ్చాడు సో నువ్వు తీసుకొని కనీసం మా లాగా కాకుండా నువ్వన్నా కనీసం చదువుకొని బాగా ఎదుగురా అని అంటాడనమాట నా తర్వాత తను బాధపడతాడు ఆ ఎమోషన్ ఏంటంటే మనం మనం ఒక మ్యూజిక్ ద్వారా ఇయ్యొచ్చు అనమాట అట్లాంటి ఎమోషన్స్ అని కూడా ఒక గ్యాప్ ఇచ్చి ఒక ఎమోషన్స్ ఇవ్వొచ్చు సో అలా ఎమోషన్స్ ఫీ ఆ ఎమోషన్ ఫీల్ అవుతాడనమాట అయిన తర్వాత తను అంటాడనమాట నేను మంచి ఉద్యోగం సంపాదించి మీ ఇద్దరిని చూసుకుంటాను అన్నట్టు తన వాయిస్ వరల్డ్లో చెప్తాడు అనమాట చెప్పిన తర్వాత ఆ ఫోటో అక్కడ పెట్టేసి మళ్ళీ రాయడం మొదలు పెడతాడు తను రాయడం మొదలుపెట్టిన తర్వాత పక్కన ఒకసారి ల్యాప్టాప్ ఉంటుంది కదా ల్యాప్టాప్లో జీమెయిల్ క్లిక్ చేసి ఫస్ట్ ఆ ల్యాప్టాప్లో ఏంటంటే స్క్రీన్ పైన ఏముంటుందంటే ఒక ఫోటో ఉంటుంది ఎవడదు అంటే తన ఫ్రెండ్ యాక్చువల్లీ తన ఫ్రెండ్ ల్యాప్టాప్ అది సో తన ఫోటో తన ఫ్రెండ్ ఫోటో ఉంటుంది అనమాట ఆ ఫ్రెండ్ ఫోటోది ఫస్ట్ చూపిస్తాము చూపెట్టిన తర్వాత తను క్రోమ్లో కానీ దీంట్లో కానీ జీమెయిల్ చెక్ చేస్తాడు సో తనకేం మెసేజెస్ వచ్చినాయి ఉండే అనమాట సో మళ్ళీ వాయిస్ ఓవర్ స్టార్ట్ అవుతుంది తను క్లిక్ చేసినప్పుడు రూఫ్ పైన అనమాట విలుద్దరు ఎందుకు ఆ మెడపైన ఏం చేస్తున్నామని తను అంటుకుతానమాట అడిగితే ఇప్పుడు తిని చెప్తాడు తిన డైలాగ్ ఏంటంటే ఒకసారి అంటే జాబ్ అయిపోయి కూడా ఒక సంవత్సరం పైన అవుతుంది నేను కష్టం కష్టమైపోతుంది ఇక్కడ ఉండి ఇంకా నేను మా అమ్మానానికి మాట ఇచ్చాను చూసుకుంటానని నాకు ఉద్యోగం రావట్లేదు ఏం లేదు ఏం చేయాలో అర్థం అవట్లేదు నేను ఒక పూటనే రోజు అంటే ఒక రోజుకి ఒక పూటనే తినగలుగుతాను ఇప్పుడు ఇంకా నా పరిస్థితి ఎలా ఉంటే వాళ్ళని ఎప్పుడు చూసుకోగలుగుతాను ఏం చేయగలుగుతాను వాళ్ళు ఉన్నది కూడా అన్నీ పెట్టి నాకు చదిపించారు నాకేమో ఉద్యోగం రావట్లేదు అని తను బాధపడుతుంటాడు అనమాట బాధపడుతుంటే తన అంటాడు బాధపడకరా వస్తుంది టైం వస్తుంది కొంచెం ఓపిక పట్టు మంచి రోజులు వస్తాయి అన్నట్టు చెప్తాడు అనమాట తను చెప్పేసిన తర్వాత ఏం అంటే నాకు నేను ఊరికి వెళ్తున్నాను మా అమ్మ నాన్నకి అంటే కొంచెం నాకు ఊర్లో పని ఉంది ఇంటికి వెళ్తున్నాను నా ల్యాప్టాప్ ఉంది కదా నా ల్యాప్టాప్ నువ్వు యూజ్ చేసుకో జాబ్స్ కూడా అప్లై చేస్తూ ఉండు నేను వస్తాను అని అంటాడు అనమాట సో అది తన ల్యాప్టాప్ అనమాట తను చూస్తాడు రాదు తర్వాత నెక్స్ట్ అది కట్ చేసేస్తే ఏంటంటే ఇంకా తను అది రాయడం కంప్లీట్ చేస్తాడు చేసిన తర్వాత తను నైఫ్ తీసుకుంటాడు ఇక్కడ పెట్టుకుంటాడు అలా అంటే పెట్టేదని చూపిస్తాము అక్కడ కూడా చూపిస్తాము తర్వాత కట్ చేసిన తర్వాత కింద బ్లడ్ ఉంటుంది అనమాట సో బ్లడ్ ఉంటుంది తర్వాత ఆ బ్లడ్ చూపెట్టినప్పుడు ఏంటంటే టింగ్ అని ఒక జీమెయిల్ది అట్లా మెసేజ్ వస్తుంది అనమాట సో ఆ మెసేజ్ ఏంటంటే తిను ఇట్లా ఇట్లా దీనిపైన పడుకొని ఉంటాడు టేబుల్ పైన పడుకొని ఉంటాడు అండ్ ల్యాప్టాప్ ఉంటుంది ఆ ల్యాప్టాప్లో ఒక మెసేజ్ ఉంటుంది అనమాట ఏంటంటే ఒక కంపెనీ నుంచి ఆఫర్ వస్తుంది తినికి తిన ఆల్రెడీ తినికి జాబ్ వచ్చినట్టు ఆఫర్ లెటర్ ఉంటుంది అనమాట అది అది వస్తుంది అక్కడికి కట్ చేసేస్తాను ఇది కథ ఈ కథలో ఏంటంటే మనకి ఒక వ్యక్తే ఉంటాడు ఒక వ్యక్తి ఇలా కూర్చొని ఉంటాడు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఆ వాయిస్ ఓవర్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ వాయిస్ ఓవర్ అన్నీ కంప్లీట్ చేయాలి మీరు ఆ వాయిస్ ఓవర్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఒక క్లిప్పు చేయాలి మీరు ఆ క్లిప్ చేసి ఇలాంటి ఫోన్లలో అలా పెట్టేసి ఇది అక్కడ పక్కన పెట్టేసి అది ప్లే అవుతుంటే అది ఎట్లా ఎట్లా ప్లే అవుతుంది ఎవరెవరు వాయిస్ వస్తుంది దాని ప్రకారం మీరు దీంట్లో యాక్ట్ చేస్తూ ఉండాలి ఒకరే కెమెరా మాత్రం వెనకలేము మీరు యాక్చువల్లీ ఎవరు అనేది చూపెట్టనక్కర్లేదు ఈ టేబుల్ పైన ఏంటంటే తినని ఇది చేయడానికి చెప్పాను కదా ఇంత ముందుకి లైట్ ఇలాంటిది ఒక టేబుల్ స్టాంప్ ఇట్లా ఉండేస్తే టేబుల్ స్టాంప్ ఉంటే సరిపోతుంది సో మీకు మీకు బ్యాక్ లైట్ ఉంటుంది కనుక మీకు అవసరం లేదు ఇలా ఇలా ఒక లైట్ పెట్టేసి మంచి పవర్ఫుల్ లైట్ పెట్టేస్తే మీకు ఈనాఫ్ లైట్ వస్తుందన్నమాట బట్ ఏంటంటే ఈ లైట్ మొత్తం కాకుండా ఇట్లా ఇట్లా అడ్డు పెట్టండి ఏదైనా పేపర్లు అంటే వై బ్లాక్ది ఏదైనా పేపర్ ఉంటే ఇట్లా అడ్డు పెట్టండి అంత లైట్ అంటే స్పిల్ అవుతుంది రూమ్ అంతా వచ్చేస్తుంది అనమాట మీకు అట్లా రూమ్ రూమ్కి రాకుండా ఇట్లా అట్లా అడ్డం పెట్టండి లైట్ కిందకే పడుతుంది తినకే ఉంటుంది అనమాట సో మనకి ఇక్కడే కనిపిస్తుంది బాగా కనిపిస్తుంది షార్ట్ సో అట్లా అరేంజ్ చేసుకోండి చేసుకొని ఆ వాయిస్ ఓవర్ వస్తున్నప్పుడు కూర్చొని యాక్టింగ్ చేయండి అన్నిటికీ ఇది ఏమేమి చెప్తుండో ఆ ఎమోషన్ ఫీల్ అయినట్టు మీరు ఫేస్ కనిపేది కనుక యూ హ్యావ్ టు షో సంథింగ్ మీ బాడీ ద్వారానే ఆ ఎమోషన్స్ లైక్ యూనో ఇప్పుడు లెట్స్ లైక్ తన తండ్రి ఫోటో పట్టుకున్నాను అనుకో అట్లా ఆ మూవ్ చేసిన ఆ మూవ్మెంట్లో కూడా మనకి ఎక్స్ప్రెషన్స్ తెలియాలన్నమాట ఆ ఆడియన్స్కి ఆ ఎక్స్ప్రెషన్స్ తెలిసేటట్టు ఉండాలన్నమాట సో తన ఫీల్ అవుతున్నాడు అని ఇంకా తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ వల్ల దాన్ని ఎలివేట్ చేయవచ్చు బట్ ఇది ఏంటంటే మీరు ఎవరి సహాయం లేకుండా ఒక్కరు ఒక అది పెట్టుకొని తీయగలుగుతారనమాట సార్ మీకు ఇంకొకరి సపోర్ట్ వచ్చింది వచ్చినప్పుడు ఏంటంటే నేను ముందు చెప్పాను కదా తిను ఇలా ఫొటోస్ పట్టుకున్నప్పుడు ఆర్ పెన్ను పట్టుకున్నప్పుడు ఇదేందంటే కెమెరాని కొంచెం ఏదైనా టేబుల్ పైన బుక్ పైన పెట్టేసి ఇట్లా మూవ్మెంట్ చేయొచ్చు స్లోగా అంటే టేబుల్ ఏదైనా సపోర్ట్ ఉండాలన్నమాట టేబుల్ మీద సపోర్ట్ పెట్టి స్లోగా ఇట్లా మూవ్ చేయండి ఇట్లా షార్ట్స్ తీయండి ఇట్లా ఇట్లా ఆన్ పెట్టి అంటే ఎడిటింగ్లో చేసినప్పుడు ఏంటంటే అవి పెట్టుకుంటే కొన్ని ఇంకా ఇంకా కొంచెం ఎన్హాన్స్ అవుతుంది అనమాట మన షార్ట్స్కి ఇంకా కొంచెం ఎన్హాన్స్ అవుతుంది కొన్ని ఒకటి క్లోజ్కి వెళ్ళడము ఒకటి బ్యాక్ వెళ్ళడము తర్వాత ఇల్లు పట్టు ఇలా పట్టుకున్నప్పుడు ఫోటో పట్టుకున్నప్పుడు ఇది కెమెరా ఇక్కడ క్లోజప్ పెట్టండి ఇక్కడ క్లోజప్ పెట్టి తీయండి తర్వాత పెన్ను పట్టుకున్నప్పుడు ఇట్లా పెన్ను పట్టుకున్నప్పుడు పెన్ను ఒక క్లోజప్ ఇక్కడికి క్లోజప్ తీయండి తర్వాత నైఫ్ పట్టుకున్నప్పుడు నైఫ్ క్లోజ్ అప్ కంప్యూటర్ మీద కంప్యూటర్ క్లోజ్ అప్ ఇలా అన్ని క్లోజప్స్ తీసి తర్వాత ఎడిటింగ్లో పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత కంప్లీట్గా మీకు ఎట్లా కావాలో అరేంజ్ చేసుకోండి అరేంజ్ చేసుకుంటే మీరు ఒక్కరు ఇది కంప్లీట్ చేయగలుగుతారనమాట సో అది సో ఇది ఎవ్వరి ఆధారం ఎవ్వరిని మీద ఆధారపడకుండా మీరు సొంతంగా కనీసం వీడియో చేసుకుంటే ఇంకా తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇలాంటి లైక్ యూనో మీకు ఆల్రెడీ ఎవరిని తెలిసిన ఉంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయించుకోండి చేయించుకుంటే ఎన్హాన్స్మెంట్ ఉంటుంది బాగా లైక్ యనో ఎన్హాన్స్మెంట్ ఉంటుంది అనమాట సో డబ్బింగ్ కానీ ఇవన్నీ కూడా సో ఇక్కడ వరకు చేసుకుంటే మీరు సొంతంగా చేసుకున్నట్టే లైక్ యూనో ఐ మీన్ దిస్ ఇస్ అవ్ యా టు డూ లైక్ యో యా ఇంకోటి ఏంటంటే ఇలాంటి మీరు ఆలోచించాలి ఇలాంటి ఆలోచించి సొంతంగా ఆర్ ఇద్దరు ఉన్న టీమ్గా ఉంటే ఇంకా బెటరు ఇలా ఎలా రాసుకొని ఇలాంటి కథలు ఎలా తీసుకోవాలి ఇప్పుడు హారర్ రాసాను అనుకోండి హారర్ అనేది ఒక ఇల్లే ఉంటుంది ఆ ఇంటి లోపల మీరు కథ రాసుకోవచ్చు ఒకరు ఒకరే ఉంటారు జనరల్ హారర్ అంటే జనరల్ ఒకరిని పెట్టుకుంటూ చేయొచ్చు సో ఇలాంటి కథలు మీరు ఆలోచించాలి ప్రాక్టీస్ చేయాలి చేస్తే లైక్ యు నో దెన్ ఒక షార్ట్ ఫిలిం తీసుకోవచ్చు లైక్ యూనో మీరు మీకే తెలుస్తుంటుంది దాన్ని బట్టి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళవచ్చు అనమాట దెన్ లైక్ యూ టు డూ వెబ్ సిరీస్ కానీ సినిమాలు కానీ ట్రై చేయాలంటే ఒక్కొక్క స్టెప్పు లైక్ యూనో అంతేగాని నాకు లైక్ యూనో ఈ వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ కాదు ఇవాళ రేపు మీకు ఫోన్ అనేది ఎక్కడ దొరికిపోతుంది కదా అందుకే నేను చెప్తాను ఉన్న వాటిలో ప్రయత్నించండి ప్రయత్నించండి ప్రయత్నిస్తే ఎక్కడో ఒక దగ్గర ఛాన్సెస్ దొరుకుతుంటాయి సో మీరు ప్రూవ్ చేసుకోగలుగుతారు మీకు రేపు ఎక్కడైనా ఛాన్స్ వస్తాయి మీరు ఎక్కడ ఊరికనే ఉండేసి అవకాశాలు వస్తలేవు వాళ్ళు ఇస్తలేరు వీళ్ళు ఇస్తలేరు కాదు ఇలాంటివి ఆలోచించండి కూర్చున్న దగ్గర ఆలోచించండి ఇలాంటి క్రియేటివ్గా ఆలోచించండి కథలు రాసుకోండి అండ్ స్టార్ట్ చేయడం అండి మొదలు పెట్టండి లైక్ యూనో ఒక ఫోన్ పెట్టుకొని ఆరు ఒక లైట్ నేను చెప్పాను కదా అలాంటివి పెట్టుకొని మీకు హారర్కి జనరల్గా అలాంటి లైట్ ఒకటే అవసరం ఉంటుంది హార్వర్ కూడా సో అలాంటి హారర్ రాసుకోండి చేసుకొని చేయండి సో హోప్ఫుల్లీ తిను ఎవరైతే రిక్వెస్ట్ చేశారో సిఆర్జి క్రియేషన్స్ ఏ టు జీ అని తను రిక్వెస్ట్ చేశాడు బట్ ఇది కంప్లీట్గా నేను ఒక ఒక సింగిల్ వ్యక్తిగా ఎలా రాసుకొని కథలు చేసుకోవాలని చెప్పాను యా ఈ కథ నా సొంతం ఇది మీకు కావాలంటే ఉపయోగపడుతుందంటే ఉపయోగించుకోండి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు నా ఛానల్ ద్వారా నాకు తెలిసిన నాలెడ్జ్ మీతో షేర్ చేయాలనుకునేది నా టార్గెట్ యాజ్ లాంగ్ యాజ్ మీకు ఒక సక్సెస్గా లేకనో మీకు అనిపిస్తే అంటే మీరు లైక్ మీకు ఇంకా ఏదైనా నా నుంచి హెల్ప్ కావాలి లెక్కనో అంటే డెఫినెట్గా అల్ ఐమ్ రెడీ టు హెల్ప్ యూ సో అంతేనండి ఈ వీడియోలో ఆల్ సీ యూ విత్ అన్ అదర్ టాపిక్ అండ్ వీడియో లైక్నో ఇంకో వీడియో ద్వారా నేను కలుస్తాను ఓకే టేక్ కేర్ అండ్ బాయ్